Subscribe to our channel and press the bell icon for the latest updates. మళ్ళీ పాత కథతోనే త్రివిక్రమ్. ఆ వెంకటేష్ సినిమానే ఈ అజ్ఞాతవాసి. పాత తెలుగు నవలలోనో లేదంటే ఏదో ఒక వేరే భాషలో వచ్చిన సినిమానో కాపీ కొట్టి మామూలు భాషలో అయితే స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చేయడం మన టాలీవుడ్కి కొత్తమీ కాదు. అయితే ఆ విషయాన్ని సదరు దర్శకుడు బహిరంగ ఒప్పుకోకుండా ఇంకెవరో చెప్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దర్శకుడు ధీరుడు రాజమౌళి తీసిన మర్యాద రామన్న ఇంగ్లీష్లోని అవర్ హాస్పిటాలిటీ అనే సినిమాకి దాదాపుగా రీమేక్ అని చెప్పొచ్చు. ఇక కాక్రోచ్ అనే సినిమాకి ఈగా అనే సినిమా మాత్రం ఖచ్చితంగా స్ఫూర్తి అని అనాలి. ఇవన్నీ పక్కన పడితే ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా అనే పాత నవలని ఆ సినిమాగా మలిచిన త్రివిక్రమ్ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి విమర్శల పాలయ్యాడు. నిజానికి విజయనిర్మల ఇదే కథను మీనా అనే టైటిల్తోనే ఎప్పుడో సినిమా తీసింది కూడా. అయితే ఒరిజినల్ రైటర్కి దానిని మీనా అనే పేరుతో సినిమాగా తీసిన విజయనిర్మలకి క్రెడిట్ ఇవ్వలేదని త్రివిక్రమ్ మీద విమర్శలు రాగానే నాలుగు ఖర్చుకుని చివరకు థ్యాంక్స్ కార్డులు వేయడం జరిగిందని కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కనిపించలేదని చెప్పి కవర్ చేసుకున్నారు. పాత కథలని మరోసారి కొత్తగా రాయటం తీయటం త్రివిక్రమ్కి ఏమీ కొత్తమీ కాదు. నిజానికి వెంకటేష్ హీరోగా వచ్చిన వారసుడు వచ్చారు కథని త్రివిక్రమ్ చేతిలో అతుడు అయ్యింది. ఆ సినిమానే కొంచెం మార్చి మహేష్కి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తాజాగా అజ్ఞాతవాసి కూడా ఒక వెంకటేష్ పాత సినిమా నుంచి స్ఫూర్తి పొందాడని అంటున్నారు. ఇదే వార్త కాస్త బలంగానే టాలీవుడ్ సర్కిల్స్లో చర్చల్లో ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఒంటరి పోరాటం చిత్రంలోని రివెంజ్ థ్రెడ్ని తీసుకుని అజ్ఞాతవాసికి కథ అల్లాడట. మొత్తానికి దాదాపు మెయిన్ పాయింట్ తప్ప మిగతా కథంతా కొత్తగా రాసుకున్నదే అంటున్నారు. అందులో జయశోద తన పగని వెంకటేష్ ద్వారా తీర్చుకుంటే ఇందులోని ఖుష్బు తన పగని పవన్ కళ్యాణ్ పాత్ర ద్వారా తీర్చుకుంటుందట. ఇక్కడ ఇంకో హైలైట్ ఏమిటంటే ఈ సినిమాకి కూడా ఒక నవల ఆధారం కావటం. త్రినాథ్ అనే పాత్ర ప్రధానంగా సాగే ఆ నవల ఒక పాపులర్ నవల రచయితది. పగ తీర్చుకోవడం కోసం తన ఐడెంటిటీని దాచిపెట్టి అజ్ఞాతంలో తిరిగే పాత్రగా పవన్ కనిపిస్తాడట. అందుకే ఆ రహస్య జీవితాన్ని తగ్గట్టుగానే అజ్ఞాతవాసి టైటిల్ పెట్టుకున్నారు. కథ పాతదే అయినా త్రివిక్రమ్ మార్క్ పడ్డాక దాని రూపురేఖలు మారిపోతాయి. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో రివేజ్ ఎపిసోడ్స్ అన్నీ చాలా ఇంటెన్సివ్గా ఉంటాయని యాక్షన్ పార్ట్ చాలా బాగుంటుందని టాక్ వినిపిస్తుంది. పవన్ పాత్ర ఎక్కువ కామెడీ చేయదని అతడులో మహేష్ మాదిరిగా కామన్గా ఉంటాడని అతడు చుట్టూ కామెడీ జరుగుతుందని సమాచారం. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.